పర్చూర్ ఎమ్మెల్యే టీడీపీ నేత సాంబశివరావు వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేగాక పార్టీ మార్పుపై ఈ రోజు ఆయన ప్రకటన చేస్తారని ఆయన అనుచరులు తెలిపారు. దీనిపై స్పందించిన సాంబశివరావు తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మార్పుపై ఎవరితోనూ చర్చించలేదని ఆ అవసరం కూడా తనకు లేదని చెప్పారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తన అనుచరులతో మార్టులలో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. కొందరు తనపై కావాలని బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా ఈరోజు ఉదయం ఆయన తన అనుచరులతో పర్చూరులో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది దురుద్దేశాలతో చేయొచ్చు, ఎవరు చేసినా సరే నా వ్యక్తిత్వానికి నష్టం జరుగుతుందని చెప్పి నేను భావించే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. లేకపోతే ఇది కూడా వచ్చేవాడిని కాదు. నేను ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను ఆ పార్టీలోనే కొనసాగుతున్నాను. దాని గురించి అంటే ఈ రకమైన అన్నీ కూడా జరిగినాయి, దానివల్ల ముందుకు రావడం అని చెప్పి తెలియజేస్తా. నేను మీరు కావాలంటే ఏ రకమైన ఎంక్వైరీ అయినా చేసుకోండి, ఎవరితోనైనా మాట్లాడండి. నేను ఏ వ్యక్తితో కూడా ఇలాంటి సంభాషణ గాని ఇలాంటి ఇవి గాని చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అభిప్రాయ భేదాలు ఉండటం వేరు, శత్రువులు వేరు, రకరకాలు ఉంటారు, అందరూ ఉంటారు.